ఆడపిల్ల నీకు వందనం. నా కథ అమ్మ కడుపులో మొదలయ్యింది. మా ఊరు ఓ పల్లెటూరు. అమ్మా నాన్నలకి పెళ్ళి అయ్యి సంవత్సర కాలంలోనే నేను అమ్మ కడుపును పట్టాడు. అప్పుడు నుండి మొదలైన నా కష్టాల జీవితం. నేను అమ్మ కడుపును పడిన 5 నెలల కాలం వరకు నాన్న అమ్మను చాలా ప్రేమగా చూసుకునేవాడు. హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత నుండే అమ్మను సరిగా చూసుకోవడం లేదు. ఏమే దరిద్రపు కొట్టుదానా, ఆడపిల్లని కడుపులో మోస్తావా, వద్దు నాకు ఆడపిల్ల వద్దు, ఇప్పుడే అబార్షన్ చేయించుకో అని కఠినంగా అన్నాడు. నేను తల్లి అవుతున్నాను, ఎవరైతే ఏంటి అని అమ్మను ఎదురు తిరిగితే ఇంటి నుండి బయటకు పంపించారు. అమ్మని అమ్మతన పుట్టింటికి వెళ్ళి ప్రాధేయపడింది. నేను ఉండటానికి కొంత చోటు ఇవ్వమని అడగగా ఇవ్వకుండా బయటకి నెట్టేయడంలో అమ్మకి నొప్పులు స్టార్ట్ అయ్యి నేను పుట్టాను. అమ్మ చనిపోయింది. నాన్న వాళ్ళు ఆడపిల్ల కదా మాకు వద్దు అన్నారు. అమ్మ మీద ఉన్న కొంచెం ప్రేమతో అమ్మమ్మ నన్ను పసిపిల్ల పనిపిల్లలా అయినా పడి ఉంటుంది అని నన్ను చూసుకుంది. అందరూ తల్లిని చంపి పుట్టానని శనిగొట్టుదాన్నని నాకు బిరుదులిచ్చారు. అత్తయ్య మేనకోడల్లాగా కాదు కదా పనిపిల్ల కన్నా దారుణంగా చూసేది. ఊరిలో నన్ను అందరూ హేళనగా ఎగతాళిగా చూశారు. కొన్ని సందర్భాల్లో అయితే ఈ జీవితం కంటే చనిపోవడం మేలు అని అనిపించింది. యుక్త వయసు వచ్చేపాటికి ఒక 2వ పెళ్ళి అతన్ని చూసి పెళ్లి చేశారు. చాలా బాధపడ్డాను. నాకెందుకు ఇన్ని కష్టాలు అని ఏడవని రోజు లేదు. అయినా ఈ బాధ నుండి పెళ్లి అనే బంధంతో విముక్తి అవుతుందేమో అని చిన్న ఆశ. అక్కడ నేను పెరిగినప్పటికంటే కొంచెం బాగానే చూసుకున్నారు. నేను తల్లిని కాబోతున్నాను అనే ఆనందాన్ని లేకుండా నా భర్తను ఆ దేవుడు దూరం చేశాడు. నా దరిద్రం నన్ను అక్కడ కూడా వదలలేదు. నేను విధవరాలి అని నష్ట జాతకురాలు అని ఎన్నో ఘనతలు ఇచ్చారు. నన్ను వీధిలో కూడా తిరగకూడదని ఆంక్షలు పెట్టారు. అతి కష్టంలో నా జీవిత ప్రయాణాన్ని కొనసాగించి నాకు పుట్టిన కొడుకుని పెంచి పెద్ద చేసి పెళ్లి చేశాను. నా కోడలికి నేనంటే ఇష్టం లేదేమో, నన్ను చూస్తే అసహ్యంగా ఫీల్ అయ్యేది. పర్వాలేదు, నాకు ఇవేమీ కొత్త కాదుగా, ఏం పర్లేదు, నా కొడుకుని చూస్తూ ఉండొచ్చు అనుకున్నాను. కానీ అక్కడ నాకు దురదృష్టం ఏర్పడి నాపై లేనిపోని కారణాలు చెప్పి ఆశ్రమంలో ఉంచడానికి తీసుకొని వచ్చారు. నేను ఆశ్రమంలో ఉండను. 1వ నెలలో వాంతులతో, 2వ నెలలో సంతోషంతో, 3వ నెలలో మైకంతో, 4వ నెలలో పుల్లని పదార్థాలతో, 5వ నెలలో తలనొప్పితో, 6వ నెలలో కడుపు నొప్పితో, 7వ నెలలో శ్రీమంతపు గాజుల సవ్వడితో, 8వ నెలలో కంగారుతో, 9వ నెలలో భయంతో. మానవ శరీరంలో 45 డెసిబెల్స్ నొప్పిని భరిస్తే కానీ 57 డెసిబెల్స్ నొప్పిని భరించి నిన్ను కని ఇంత పెద్దవాడిని చేస్తే నన్ను ఈరోజు ఈ ఆశ్రమంలో దిక్కులేని పక్షిలా వదిలేస్తావా అని అడగాలి అనుకున్నా. కానీ ఏమీ అనలేని నిస్సహాయ స్థితి నాది. ఆడదానిగా పుట్టడమే నేను చేసిన నేరమా, ఆడపిల్లను అని కడుపులో ఉండగానే చంపేయాలనుకున్నారు. పుట్టిన తర్వాత చల్లిని చంపి పుట్టాను అని చనిగొట్టుదానన్నారు. ఆడదే కదా పని మనిషిని చేశారు. వీధిలో బయటకు వెళ్తే మృగాలలా వెంట పడేవారు. ఒక్కోసారి అనిపించేది నేను మనుషుల మధ్య ఉన్నానా అని. మొగుడు చనిపోతే విధవరాలన్నారు, పిల్లలు పుట్టకుంటే గుడ్రాలు అన్నారు. దేవుడు కనిపిస్తే ఒకటి అడగాలి అని అనుకున్నా. నాకు మరుజన్మ ఉంటే ఆడదానిగా మాత్రం పుట్టించకు అని. కొన్ని గ్రామాలలో ఇంకా ఆడవాళ్ళని చులకనగా చూడటం పోలేదు. ఆడపిల్లలు వద్దు, మగపిల్లాడే ముద్దు అని అనుకునే వాళ్ళ ఆలోచనలో మార్పు వస్తే సమాజం బాగుంటుంది.